హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ పీనట్ లడ్డు వేరుశనగ లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు వేరుశనగ గుళ్ళని బాణల్లో వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ అన్ని వైపులా ఈవెన్గా వేగేటట్లుగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత ఇలా పొట్టుని తీసేసుకుని మనం వడలు తీసుకునే గరిటె ఉంటుంది కదా, అందులో అయితే ఈజీగా మనకు పొట్టు తీసేయచ్చు. ఒకవేళ పొట్టు ఉండాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు, అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా పొట్టు తీసుకున్న పల్లీల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు మనం తినే తీపిని బట్టి బెల్లం యాడ్ చేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మనకు నచ్చిన సైజులో ఉండలు చేసేసుకోవడమే. ఇందులో మనం నెయ్యి నూనె ఏది యూజ్ చేయలేదు, పంచదార కూడా యూజ్ చేయకుండా చాలా టేస్టీగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినగలిగేలాగా ఈ కృష్ణాష్టమికి చాలా తొందరగా అయిపోయేలా ఈ లడ్డూలు చేసుకుని నివేదించుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.